తెలుగు ఫిలిం అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొనిదెల ప్రొడక్షన్ సంస్థలతో ఎంతో భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. దేవాలయ భూముల వివాదాలతో మంచి మెసేజ్ తో పాటు యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీ కొరటాల శివ దీనిని తెరకెక్కిస్తున్నట్లు టాక్ వస్తుంది. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ అనే తెలుగు రీమేక్ మూవీ కూడా చేయనున్నాడు. ఇటీవలే అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో నయనతార ఒక కీలక పాత్ర చేయనుండగా యువ నటుడు సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5:04 మెగాస్టార్ సుప్రీం లుక్ రివీల్ పేరుతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు టాక్ వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అంటూ ఓ రేంజ్ లో ఉంటుందట. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు దీనిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.